హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మే లెటర్స్ అండి. ఈరోజు వచ్చేసి మీకు మంచి ఒక వంటింటి చిట్కా చూపించబోతున్నాను. అంటే మనకు మనం వంటలు చేసుకుని నిత్యం వంటలు చేసుకునే స్టవ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ స్టవ్ యొక్క క్లీనింగ్ నేను ఏ విధంగా క్లీన్ చేశాను, ఒక ఫోర్ స్టెప్ ఫోర్ అంటే నాలుగు విధాలుగా ఇలా క్లీన్ చేశాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఆ వీడియో చూసే ముందు మీరందరూ ఇప్పుడు లాక్డౌన్లో అందరము ఉన్నాము కాబట్టి ఎలా ఉన్నారు ఏంటి అనేది ఇంకా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఈ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అనేది ఈ లాక్డౌన్ టైంలో మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ అది క్లీన్ చేయడము అంటే జిడ్డుగా ఉన్నదాన్ని ఎలా క్లీన్ చేసి పెట్టుకోవాలి, అంతేకాకుండా మనము రోజు అంటే వంట యొక్క వంట బండ యొక్క ఆ వంట ఏమంటారు షింక్ ఉంటుందిగా ఫ్రెండ్స్, ఆ షింక్ కూడా డైలీ మనము క్లీన్ చేసి పెట్టుకున్నామనుకోండి మనకు బొద్దింకలు పెడదా కానీ ఇంకా వేరే ఇంకా అదర్గా మనకు వచ్చే ఇంకా డిసీజ్ అంటే ఏమన్నా డిసీజన్ ఉంటాయిగా ఫ్రెండ్స్, అవి కూడా రాకుండా మనము చాలా నీట్గా నైట్ టైంలో మనం ఒక పావు గంట మనం కేటాయించుకొని ఆ షింక్ కానీ అంటే అంట్లో దోమే షింక్ కానీ ఆ గ్యాస్ బండ మొత్తం కానీ క్లీన్ చేసి గ్యాస్ కూడా క్లీన్ చేసి మనం పెట్టుకున్నామనుకోండి మనకు ఎటువంటి అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాయి. అండ్ చిన్నపిల్లలు ఉన్న చోట ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఈ లాక్డౌన్ టైంలో మనము వంటలు ఇంకా చాలా విరివిగా చేసుకుంటుంటాము, ఆయిల్ పొట్టు చేసుకుంటుంటాము. అలా చేసుకున్న ఆయిల్ అనేది ఇంకా చిమ్మి ఇంకా గ్యాస్ అనేది గ్లాస్ స్టవ్ కదా అండి, ఇంకా గ్లాస్ స్టవ్ అనేది చాలా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది. అందుకోసము ఇలా నేను చెప్పిన చిట్కా ఇంకా మీరు యూజ్ చేశారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అనేది చాలా మంచి చాలా త్వరగా అంటే మనకు ఈజీగా ఉంటుంది. గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలకి ఇంకా వెళ్ళే ముందు ఒక వినపం ఫ్రెండ్స్, ఇంకా మీరు కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ తెలుగుంటే అమ్మాయిలు కాబట్టి ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను, ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, స్టవ్ అనేది ఇలా ఉంది చూడండి, జిడ్డుపట్టి ఆయిల్ మరకలతోటి అండ్ పాలు వంగి అంతా ఎలా ఉందంటే ఇది గ్లాసుతో చేసిన గ్యాస్ స్టవ్ కాబట్టి ఇలా జిడ్డుతో ఇలా నిండిపోయి ఉందిగా ఫ్రెండ్స్. ఇలాంటి స్టవ్ని మనం ఇప్పుడు ఎలా క్లీనింగ్ చేయాలి అనేది అనే పద్ధతి చూపిస్తాను ఫ్రెండ్స్, ఒక నాలుగు స్టెప్లు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ని ముందుగా మనము ఆ పై ఉన్న అవి ఏమంటారండి ఇంకా మనం గిన్నెలు పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి కదా అవి తీసేసిన తర్వాత ఇంకా ఇవి బర్నర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ బర్నర్లు కూడా తీసేయాలి. తీసేసి ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద, సో చూడండి ఫ్రెండ్స్ నేను తీస్తున్నాను కదా, అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద ఉన్న అవి స్టాండ్లు కానీ గిన్నెలు పెట్టుకునే స్టాండ్లు అండ్ బర్నర్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని మనకు ఏంటంటే మార్కెట్లో దొరికే ఏంటంటే అది క్లీనింగ్ అని కోలిన్ అంటే క్లీనింగ్ కాదండి కోలిన్ అని సారీ కోలిన్ అని ఒకటి మనకు గ్లాస్ అద్దాలు గిన్నె క్లీన్ చేసేవి దొరుకుతాయి, లేదా ఇది లేకపోతే సిఫ్ అనేది అది కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది గ్యాస్ స్టవ్లు. ఇలాంటి గ్లాస్ స్టవ్లు అలాంటివి కూడా ఉపయోగించవచ్చు. నేను మాత్రం ఎక్కువగా ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ మంచిగా నీట్గా శుభ్రం చేసుకునే ఈ కాలిన్ అనేది వాడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మనము ఆ విధంగా ఫ్రెష్ చేసుకోవాలి, చేసుకుంటే అదంతా నాని సో అదంతా ఫ్రెష్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అన్నా అది నాననివ్వాలి ఫ్రెండ్స్. నాననిచ్చిన తర్వాత కొంచెం స్క్రబ్బర్కి కొంచెము సబ్బు కానీ లేకపోతే సర్ఫ్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే మనం అంట్లు తోమే సబ్బు ఉంటుందిగా ఫ్రెండ్స్, అది కొంచెం అంటించుకొని లేకపోతే విమ్ ఉంటుంది విమ్ లిక్విడ్ అది కొద్దిగా అంటించి మనము ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా కాలింతో, ఇంకా నానిపోయిన తర్వాత దాంతో కొంచెం రుద్దేయాలి. మనకు అక్కడక్కడ బాగా అంటే అంటుకొని మాడిపోయినట్లు ఉన్న వాటిని మాత్రము అలా చాక్తోటి కొంచెం అలా రుద్దామనుకోండి ఆ బ్లాక్గా ఉన్న మరకలన్నీ క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్, చాలా నీట్గా అయిపోతుంది మనకు కొత్త స్టవ్ లాగా.
అది ఎలా రెడీ అవుతుంది అనేది చూసేయండి ఫ్రెండ్స్. అదంతా గీగేసిన తర్వాత ఇంకా ఈ మన ఈ స్క్రబ్బర్ తోటి ఇంకా అలా రుద్దేస్తే ఆ మరక, మొండి మరక అనేది అంటే పాలు పొంగిన మరకలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పాలు కానీ పప్పు కానీ అన్నం కానీ ఏం పొంగినా సరే ఇంకా మరకల్లాగా ఉండిపోతాయి, జిడ్డు మరకలు అవన్నీ ఇంకా పోతాయి ఫ్రెండ్స్. ఇంకా ఇలా రుద్దేసి చుట్టూ స్టవ్ చుట్టూ మనము నైట్ టైంలో ఒక 15 మినిట్స్ కేటాయించుకున్నాం అనుకోండి, ఈ స్టవ్ క్లీనింగ్ అనేది కేటాయించుకొని రోజు డైలీ ఇలా చేసుకుంటే మాత్రం స్టవ్ నీట్గా ఉంటుంది, బొద్దింకల బెడద తగ్గుతుంది, అండ్ ఇంకా మనకు లేవగానే ఈజీగా ఫ్రెష్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. వంట రూమ్లోకి వచ్చామనుకోండి మనకు ఫ్రెష్గా అనిపిస్తుంది, వంటగది కూడా చాలా నీట్గా అనిపిస్తుంది మనకు వంట చేయాలన్నా లేవగానే. ఇంకా బ్రషెస్ కొన్న తర్వాత వచ్చేసి ఇంకా పాలు పెట్టుకోవాలి అన్నా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది, మనసు కూడా చాలా అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. మనకు గ్యాస్ స్టవ్ గ్యాస్ బండ చూడగానే అబ్బ నీట్గా ఉంది అనేసి మనం ఇంకా రోజంతా ఇంకా ఉత్సాహంగా పనిచేసుకుంటూ ఉంటాము. అదే నైట్ టైంలో ఇంకా అలాగే వదిలేసి పడుకున్నాం అనుకోండి, ఇక మార్నింగ్ లేచి ఇక దాన్ని రుద్ది తూర్చి చేసేసరికి ఇంకా వంట చేయాలన్న ఓపిక కూడా పోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలా డైలీ చేసి పెట్టేసుకున్నారనుకోండి మనకు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, ఇంకా పని అనేది కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా హుషారుగా ఇంకా అనిపిస్తుంది, వంట అంటే ఇంకా మనకు వంటగది చూడగానే చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మన లేడీస్ అనేది ఎక్కువగా వంట రూమ్లోనే ఉంటాం కాబట్టి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఇంకా వాటర్తో స్క్రబ్బర్తో ఇంకా తోమిన కొంచెం రుద్దిన తర్వాత ఇంకా వాటర్ అనేది పోసేసాను. తర్వాత వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇంకా మంచి అంటే పొడి క్లాత్ తోటి ఒక్కసారి అలా తూర్చేయాలి ఫ్రెండ్స్. తూర్చేస్తే చూడండి మనకు ముందున్న గ్లాస్ స్టవ్కు ఇప్పుడున్న గ్లాస్ స్టవ్కు ఎంత తేడా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే మనము ఇంకా స్టవ్ ఆన్ చేసేటప్పుడు అక్కడ ఆ 4 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ 4 వాటిల్లో వాటర్ పోనివ్వకుండా మనం నెమ్మదిగా ఇంకా కడిగేసుకోవాలి. ఇంకా క్లాత్ తోటి ఇంకా అక్కడ ఉన్న జిడ్డుని కానీ ఇంకా తూర్చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అనిపిస్తుందో. సో ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంకా గ్లాస్ స్టవ్ అనేది క్లీన్ అయిపోయిందిగా, ఇప్పుడు బర్నర్లు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బర్నర్లు ఒక బౌల్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసి ఇంకా దాంట్లో అవి మునిగే అంత వెనిగరు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం వాడే వెనిగరు ఇంట్లో, ఆ వెనిగరు ఇంకా అవి మునిగే అంత వరకు వేసి పెట్టాలి. ఇంకా నైట్ టైం అంతా వేసి పెట్టి మార్నింగ్ తోమినా పర్లేదు, ఒక 1 అవర్ ముందు అలా వేసి పెట్టి మునిగే అంత వరకు వేసి పెట్టి 1 అవర్ తర్వాత అవి ఇంకా తోమేస్తే చాలా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఆ వెనిగర్లో వేసి పెట్టాను కదా, ఇప్పుడు బ్రష్ చేస్తున్నా అంటే బ్రష్ తోటి రుద్దుతున్నాను. ఎంత నీట్గా అంటే అంత నీట్గా అయిపోయాయి, బ్లాక్గా ఉన్నవి ఇంకా మంచిగా క్లీన్గా చాలా ఇంకా రెడ్గా మంచిగా అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా పీతాంబరం అనేది ఇంకా షాప్లో అవైలబుల్గా కిరాణా షాప్లో స్టోరేజ్లలో దొరుకుతుంది, ఇంకా అది తీసుకొచ్చి కొంచెం రుద్దామనుకోండి, లేకపోతే అది అవైలబుల్గా లేకపోతే నిమ్మకాయతోటైనా రుద్దేయచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా బ్లాక్ మొత్తం పోయి రెడ్గా అవుతాయి మంచిగా. ఇది వచ్చేసి సెకండ్ టిప్ ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ ఫస్ట్ అయిపోయింది, ఇది సెకండ్ది. ఇలా నీట్గా చేసి పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 3rd 1. ఈ 3rd 1 మొత్తం షింక్ అంతా మనం నైట్ టైంలో అంట్లు తోమిన తర్వాత షింక్ మొత్తం తోమేసుకోవాలి, అండ్ గ్యాస్ బండ కూడా మొత్తం కడిగేసుకొని నీట్గా సర్దుకు నీట్గా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 4th 1 టిప్ ఫ్రెండ్స్. ఇంకా మనకు ఈ లాక్డౌన్ టైంలో చాలా అంటే చాలా జిడ్డుగా అయిపోతుంది కాబట్టి మనము ఇలా అల్యూమినియం కవర్ని ఇంకా ఆ స్టవ్ పైన పెట్టేసి ఇంకా స్టాండ్లు పెట్టేస్తే ఇంకా నూనె చిమ్మిన ఏదైనా పడ్డా కానీ ఇంకా కవర్ అనేది ఒక 1 మంత్ వరకు చాలా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 4th 1. ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నారనుకోండి మీ స్టవ్ అనేది, మీ వంట రూమ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది, చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసేసారుగా చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఇది. చాలా లేడీస్కు చాలా అంటే చాలా యూజ్ఫుల్ వీడియో. ఈ లాక్డౌన్ టైంలో చాలా అందరికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం పాటించండి. ఒక 15 నిమిషాలు మీకు నైట్ టైంలో కేటాయించుకున్నారనుకోండి, మార్నింగ్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. వంట రూమ్లో చకచకా పనులు చేసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.